పదేళ్లుగా తమతో మమైకమై అకాల మరణం చెందిన కోడెపై తమ అభిమానం చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పరిధిలోని మామిడి కుదురు మండలం ముత్యాలపాలెం కాట్రింపాడు గ్రామస్తులు. గ్రామంలోని రామాలయం ప్రాంగణంలో ఉంటూ ఊర్లో తిరుగుతూ గ్రామస్తులు పెట్టింది తింటూ తమతో ఆప్యాయంగా ఉండేదని తెలిపారు. ఆంబోతుతో తమకు ప్రత్యేక బంధం పెనవేసుకుపోయిందని చెప్పారు. పరిసర గ్రామాల వారందరూ దాన్ని దైవస్వరూపంగా భావించేవారని, గో సంపద కూడా బాగా వృద్ధి చెందిందని తెలిపారు. ఈరోజు ఆంబోతు కోసం అన్న సమారాధన భారీ ఎత్తున మూడు గ్రామాలు కలిపి గోగుడు మఠం ముత్యాల పని కట్టిన పని వంగారాగారు ఈ గ్రామాలందరికీ ఆ ఆంబోతు హిందువులకి ఒక వెంకటేశ్వర స్వామిగా, క్రైస్తవులకి ఒక ప్రభువుగా, అందరికీ దర్శనిస్తూ అందరినీ సంతోషపరుస్తూ వాళ్ళు పెట్టిన పళ్ళు పలహారాలు లేకపోతే బిజ్యం ఎన్ని తింటూ ఎంతమందిని ఆనందపరిస్తే కాకుండా ఆ ఆబోతి కారణంగా ఈ చుట్టుపక్కల ఈ గ్రామాల్లో పశు సంపద అంటే భూ సంపద సమృద్ధిగా వృద్ధి చెందింది. అటువంటిది శివ సాన్నిధ్యం చెందిన కారణంగా మా అందరికీ తృప్తి కోసం, మా తృప్తి కోసం ఒక ఘనంగా నివాళులర్పించిన ఒక భారీ ఎత్తున అన్న సమారాధన చేయాలనుకున్నాం. అలాగే స్పందించారు జనాలు, విరాళాలు కూడా గ్రామస్తులందరూ ఏకమయ్యి ఇచ్చి మాకు ఇది అన్న సమారాధన కోసం అద్భుతంగా సాగింది అందరికీ. తర్వాత దీన్ని మాకు ఒక ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన దానికి ఎంకరేజ్మెంట్గా ఇలాంటి ఫోర్త్ స్టేట్ వాళ్ళు రావటం ఇలాంటి ఇవ్వటం ఇదంతా ఏంటంటే హిందూ ధర్మం రక్షిత అని అన్న పదానికి ఏంటంటే మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఇది గో సంపద రక్షించుకోమని ప్రతి వాళ్ళు చెప్తారు. గోవుల వల్ల ఎంత ఉపకారం ఉందని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఆ గో సంపదను ఎంతగా అభివృద్ధి చేసిన ఈ ఆగోచికి మేము కలిగిన వాళ్ళుగా వేరు అతి భారీగా మేము ఊహించిన దానికంటే అతి భారీగా జనాలు స్పందించిన కారణంగా అందరికీ ఒక ప్రతిజ్ఞ చెప్తున్నాం. మీకు కొన్ని రోజుల కిందట పిచ్చి కుక్కలు దాడి చేయడం వల్ల ఆరోగ్యం అంతకంతకు క్షీణించి ఆ ఆంబోతు మృతి చెందింది. అంతేకాదు మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని దాన్ని ఆలయానికి దూరంగా కట్టేస్తే చివరి రోజు తాళ్లు తెంపుకుని ఆ దేవుడి సన్నిధిలోకే వచ్చి కన్ను మూసిందట. అందుకే అందరూ పెద్ద ఎత్తున విరాళాలు వేసుకుని ఆ మూగజీవి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ గ్రామాల్లో ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి ఒక ఆబోతు ఇంటింటికి తిరుగుతూ చాలా నెమ్మదిగా ఎవరైనా ఏదైనా పెడుతుంటే తినటం అది దాని కాలకృత్యాలు చేసుకుంటూ ఉండేది. అయితే అనుకోకుండా మొన్న కుక్కలో పిచ్చి కుక్క దాడిలో అది గాయపరచడం కారణంగా దానికి కొంచెం ఇబ్బంది జరిగి శివ సాన్నిధ్యం పొందడం జరిగింది. అయితే మా అందరికీ దాంతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా దాని మీద మా అందరికీ కలిగినటువంటి ప్రేమ ఇవన్నీ ఉన్నాయండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. దాన్ని చాలా నెమ్మదిగా ఉండేదన్నమాట ఈ పరిస్థితిలో మాకు మనసులో. పైగా ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఇది దేవుడిని తాస్తాలం అండి. ఇది కొంచెం పిచ్చుకు దారిలో కొంచెం ఇబ్బంది పడితే దాన్ని వేరే చోట కట్టేయడం జరిగింది. అది దాని మతి కొంచెం తిమ్మిదం తప్పడం కారణంగా కానీ అది ఆ రోజు తాళ్ళు దింపుకుని వచ్చి ఇక్కడ మా రామాలయ స్థలంలోకి వచ్చి తన యొక్క తుదిశ్వాస విడిచి శివ సాన్నిధ్యానికి చేరడం జరిగింది. అయితే అప్పుడు మా అందరిలో కూడా మంచి స్పందన వచ్చి దీన్ని ఎలా కాదు మనం దానికి తగిన రీతిలో మనం స్పందించాలని అనుకుని మా ఈ 2 గ్రామాల ప్రజలు కూడా ఇంచుమించుగా 2,000 మందికి ఇక్కడ అన్న సమారాధన ఏర్పాటు చేసుకోవడం, అందరూ సోమవారం పవిత్రమైన రోజని మా పంతులు గారు చెప్పడం చేయడం, అలాగే దాన్ని వేరే చోట మంచి ఒక ప్లేస్లో పాతిపెట్టడం కూడా చేసి మేము ఈ రకంగా ఈరోజు మంచి పిండి వంటలతో అందరితో కూడా మహిళతో కలిసి అన్న సమారాధన చేసుకుని దాని మీద ఉన్నటువంటి మా ప్రేమని తెలియజేసుకోవడం జరిగింది.